ఇప్పుడు మీ అబ్బాయి రెడీ అయిపోయాడు తెరకి పరిచయం అవడానికి, సో అంటే నాచురల్లీ మీరు నాన్నగా పక్క నుండి చెప్పడం, ప్రయారిటీస్ ఎలా ఉండాలి, ఎప్పుడు ప్రేమలో పడచ్చు పడకూడదు ఇవన్నీ చెప్తుంటారు, అంటే పాఠంలో కాదు బట్ తెలుస్తాయి కదా కొన్ని ఆటోమేటిక్ గా. అంటే ఒకటండి, నేను ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీని బట్టి కూడా పిల్లలు రెడీ తెలిసిపోద్ది వాళ్ళకే, మన బట్టి మేమిద్దరం ఎలా ఉన్నాం ఇంట్లో కొట్టుకుంటా తిట్టుకుంటా తిరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఒక ప్రెస్టేషన్ రావచ్చు. మేమిద్దరం మామూలుగా ఉండి తను వ్యవ పనులు చేసుకుంటూ తరగా మాదా ఉండి ఎక్కడికన్నా కర్రా వెళ్తాం అటువంటి అన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ బిహేవియర్ స్టైల్ కూడా మారుతుంది, ఆలోచనలో పడతారు. అవునవును. అట్లా నాకు తెలిసి మా రోషను కానీ వీళ్ళందరూ కానీ కొంచెం ఈ ఆలోచించే విధంగానే ఉంటారని ఒక హోప్. బట్ పెద్ద తర్వాత ఎవరు ఏం చేస్తాడో మనకు తెలియదు. జనరల్గా ఒక 19-20 ఇయర్స్ వచ్చిన తర్వాత కానీ మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి ఇప్పుడు ఎన్ని రోషన్కి 17 ఇయర్స్ ఇంకొక 3 ఇయర్స్ పోతే కానీ వాడు కరెక్ట్గా ఏంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటనేది. బట్ ఈ లోపల ఏంటంటే అతను సినిమా ఇండస్ట్రీకి ఆల్రెడీ మొన్న ఉద్రమదేవిలో చేశాడు. అసలు అనుకోలే మేము, మేమంతా 20 ఇయర్స్ తర్వాత చూద్దాం అప్పుడు వాడి ఇంట్రెస్ట్ని బట్టి అనే ఫీలింగ్లో ఉన్నాం అనుకున్నారంట. సడన్గా నిర్మలా కాన్వెంట్ సబ్జెక్ట్ రావడం, జీకే గారు వచ్చి చెప్పడం, ఇంకోటి ఏంటంటే అది కాకుండా నాగార్జున గారు ప్రొడ్యూసర్ అవడం చిన్న ఓకే ఆలోచించవచ్చు అనేది ఫస్ట్లో ఒప్పుకోలేను. ఫస్ట్ రోజు అంటే ఒకసారి ఇంట్లో డిస్కస్ చేసి అతనితో ఇప్పుడు రోషన్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, మనం ఉద్దేశిస్తే మనం పంపించడం అనేది కరెక్ట్ కాదు. సరే వెళ్ళి ఇట్లా డిస్కస్ అందరూ కూర్చోబెట్టి మిసెస్ నేను అందరూ కూర్చొని ఇట్లా వచ్చింది సబ్జెక్ట్. ఉన్నాను సబ్జెక్ట్ చాలా బాగుంది, రోషన్ ఈ ఏజ్లో చేయాల్సిన సబ్జెక్ట్ అది, మరి ఏంటి ఏం చేద్దాం అని. అదేంటి మేము అనుకోలేదు కదా అసలు, అంటే ఇప్పుడు తర్వాత అనుకున్నాం కదా అంటే ఈ రోషన్ అన్న నేను చేస్తాను అన్న అన్నాడు. ఫస్ట్ తప్పని వెళ్ళాడు, చేస్తానన్నా ప్లీజ్ నాన్న నేను చేస్తాను కదా. సరే అందరూ అన్న సరే ఇంట్రెస్ట్ ఉంది కదా, మరి నువ్వు చాలా కేర్ఫుల్గా చేయాలి, సిన్సియర్ ఇవన్నీ ఇంకా ఏం చెప్తాను జనరల్గా ఎలా ఉండాలి ఏంటి అనేది అట్లా చేస్తానంటే. నీకు ఎలా అనిపిస్తుంది చూస్తే నాన్నగా? మేము ఇంకొక స్టైల్లో చూస్తాం. ఎలా చూస్తారు అంటే ఒక స్క్రీన్ టైమ్స్ బాగుంది కాబట్టి పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని, డే బై డే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది అవి చూసుకునేవాళ్ళం. హ్యాపీ కొత్త కొత్త భాష ఏంటిది కొత్త ప్రేమ భాష ఒకసారి ఒకసారి వాళ్ళ వాడు పాడాడు వాడు పాడుతున్నాడు ఇప్పుడు.